వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా. మేము ఈరోజు అశోక మాల్ కుక్కట్పల్లి బిగ్ 92.7 FM వాళ్ళ వినాయక చవితి సెలబ్రేషన్స్ దగ్గరకు వచ్చినాం. అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి అందమైన వెరీ న్యాచురల్ గ్రీన్ వినాయకుడిని తయారు చేసిండ్రు పేపర్ అండ్ క్లేతో సహా. అంటే మన ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ గ్రీన్ గణేష అది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి కాలంలో. సో ఐఎమ్ ఆనర్డ్ అండ్ థ్యాంక్ యూ టు బిగ్ ఎఫ్ఎం ఫర్ కాలింగ్ మీ హియర్. ఇంకోటి ఏంటంటే మాకు స్పెషల్ ఈ ఇయర్ ఈ వినాయక చవితి ఇంకా స్పెషల్ ఎందుకంటే మా సినిమా గమగమ గణేష కూడా రాబోతుంది. మేబీ ఇన్ ద నెక్స్ట్ 2-3 మంత్స్ లో రిలీజ్ అవుతుంది. ఇప్పుడే టీజర్ కూడా రిలీజ్ చేస్తాం. మా డైరెక్టర్ ఉదయ్, మా స్పెషల్ కో యాక్టర్ ఇమాన్యుయల్, మేమంతా కూడా అంటే మా సినిమాలో సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ 45 మినిట్ మార్క్ నుంచి వినాయకుడు కనిపిస్తూనే ఉంటాడు. ఇలానే ఒక వినాయక స్టాచ్యూ ఉంటుంది, అది చాలా స్పెషల్. మా సినిమాలో మా క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా గ్రే, ఒక చెడ్డోళ్ళు అనమాట. ఒక విధంగా హీరో కూడా ఒక విధంగా చెడ్డోడే, అదంతా అబ్జర్వ్ చేస్తుంటాడు వినాయకుడు. సో ఈ ఇయర్ ఈ సినిమా రాబోతుంది కాబట్టి గమగమ గణేష అనే పేరు పెట్టుకొని మాకు ఈ ఫెస్టివల్ కూడా ఇంకా చాలా ఇంపార్టెంట్ అయ్యింది. సో మీరు మంచిగా సెలబ్రేట్ చేసుకోండి ఈ ఫెస్టివల్ని. అదేవిధంగా మా యంగ్ టీమ్ని కూడా సపోర్ట్ చేయండి. గమగమ గణేష అనే సినిమా వచ్చి చూడండి. పాటలు, సినిమా కూడా చాలా మంచిగా వచ్చింది. అండ్ యూ ఆల్ విల్ ఎంజాయ్ ఇట్. ఇట్స్ అ ఫన్, మంచి ఎంటర్టైనర్, సూపర్గా ఎంజాయ్ చేస్తారు. సో థ్యాంక్ యూ టు ద మీడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇక్కడ వినాయకుని దర్శించుకోవటం మా టీం అందరం కలిసి. ఈ సంవత్సరం వినాయక చవితి మాకు చాలా
స్పెషల్, ఎందుకంటే మా గమగమ గణేష కూడా రిలీజ్కి దగ్గరలో ఉంది. సో ఆ ప్రమోషన్స్లో భాగంగా మేము ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ. ఈ సినిమాలో మేము కూడా మీడియానేనండి, సో అందుకే మేము చాలా రిలేటెడ్గా ఉంటాం మీకు. థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్ గారు ఉదయ్ శెట్టి గారు అండ్ మా హీరో గారు ఆనంద్ అన్న. సో చాలా అంటే చాలా హ్యాపీ ఈ సంవత్సరం, అంటే ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకొంచెం ఎక్కువ హ్యాపీ. మా సినిమాని ఇలా వినాయక చవితిలో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీరందరూ కూడా మా సినిమాని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ సినిమా టైటిల్లోనే ఉంది గమగమ గణేష అని. మీరు చూసుకుంటే ఆ సినిమా మొత్తం ఆ వినాయక చవితి ఫెస్టివల్ చుట్టూరే తిరుగుతూ ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది సినిమా. సో తప్పకుండా మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ సో మచ్.